ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించాల్సిందిగా సత్యస్కాన్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ అన్నారు. స్థానిక రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రత్యేక సమావేశంలో హెల్త్ అండ్ హెల్త్ చెకప్స్ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇటీవల ఏషియన్ వేదిక్ కల్చరల్ యూనివర్సిటీ సామాజిక సేవా రంగంలో ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ని స్వీకరిస్తున్న చేయూత సంస్థ అధ్యక్షులు, విద్యారంగంలో సూపరింటెండెంట్ బాధ్యతలు వహిస్తున్న ఎం రవికుమార్ ను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ సామాజిక మానసిక శారీరకంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని పరీక్షించుకోవాలని అంటూ అనేక అంశాలను ప్రస్తావించారు. గౌరవ డాక్టరేట్ స్వీకరించిన చేయూత రవి మాట్లాడుతూ సేవా రంగం ద్వారా తాను ప్రభావితులయ్యానని, సమాజానికి తన వంతు సేవను అందించాలని దృక్పథంతో 6 సంవత్సరాల క్రితం చేయూత సంస్థను స్థాపించడం జరిగిందన్నారు. చేయూత రవిని పీడీజీ డాక్టర్ ఎస్వీఎస్ రావు, డాక్టర్ కాదా వెంకటరమణ, క్లబ్ అధ్యక్షులు జీవి కృష్ణప్రకాష్, కార్యదర్శి ఆదిత్య, డాక్టర్ టీవీ బాలకృష్ణ ఘనంగా సత్కరించి జ్ఞాపకను అందచేయగా, పట్టు వస్త్రాలతో అజయ్ రెడ్డి, లంకా సాయిబాబు, మండల విక్రమ్, డాక్టర్ ముత్తా నవీన్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్ శ్రీకాంత్, దాసరి సాయికృష్ణ, మాచారెడ్డి, హరిదత్త కుమార్, బల్లా సత్యపాల్, శివ సాయి కుమార్, చార్మినార్ వర్మ, నేతి నాగేశ్వరరావులతో పాటు అధిక సంఖ్యలో క్లబ్ సభ్యులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో ఉండే ఇతర వ్యక్తులు రెండు, ఒకటి మన కుటుంబ సభ్యులు, రెండు ఈ సమాజంలో ఉండే వ్యక్తులతో అర్థవంతమైన కార్డియల్ రిలేషన్స్ ఉండాలి. దట్ ఈస్ ద సోషల్ వెల్బీయింగ్. అలా ఉన్నప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది. మీరు ప్రాక్టికల్గా చూడండి, మీరు అంతా సోషల్ యాక్టివిటీస్లో ఉంటారు కాబట్టి మీతోటితో పోతున్నాం, డెఫినెట్గా మనకు కొంచెం ఎక్కువ ఆనందాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఈ సోషల్ రిలేషన్స్లో ఉండవలసింది ఏంటంటే ఓపెన్ కమ్యూనికేషన్ జరిగిపోయింది. అంటే వెనకాల మాట్లాడే విధంగా ఉండకూడదు, ఏమైనా మాట్లాడి తెలిస్తే డైరెక్ట్గా ఆ కన్సర్న్ పర్సన్తో మాట్లాడేలా ఉండాలి. అట్ ది సేమ్ టైం మన లిమిటేషన్స్, మనం ఏ మేరకు మాట్లాడాలి, ఏ మేరకు మాట్లాడకూడదు, దిస్ ఇస్ బౌండరీ సెట్టింగ్ అంటారు. అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, పరస్పర గౌరవంతో మెలగాలి. ఎటువంటిప్పుడే మన సోషల్ వెల్బీయింగ్ అరౌండ్ 96-97 మధ్యలో మా వేరవరం గ్రామంలో అప్పుడు ఎంపీ గారు తోట సుబ్బారావు గారు, మా తాతయ్య గారు మండి రాగి గారు అక్కడ సర్పంచ్గా పనిచేస్తున్నారు. ఏకగ్రీవంగా తోట నరసింహ గారు, తోట వెంకటాచలం గారు, తోట సుబ్బారావు గారు ఏకగ్రీవంగా వేరవరం గ్రామంలో ఎన్నికైన ఏకైక వ్యక్తి మా తాతయ్య. ఆ టైంలో ఒక వ్యక్తి పిల్లంపూర్ వెళ్తూ రోడ్డు యాక్సిడెంట్లో బైక్ మీద, రోణ బైక్ మీద వెళ్తూ బైక్ యాక్సిడెంట్ లేదు, వర్షంలో స్లిప్ అయి కింద పడిపోతే ఒక రాయి తగిలి ఆయనకి కిడ్నీ కొద్దిగా ఎఫెక్ట్ అయింది. యూరిన్ ద్వారా బ్లడ్ వస్తుందని చెప్పి మా దాదిగారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, ఎలా వచ్చిందండి, నాకు చాలా భయం వస్తుందని చెప్పేసి అనగానే, మేమంతా కూడా సుబ్బారావు గారు, నేను ఆర్టీ పార్టీ అప్పుడు 8+ 9+ చదువుతుంది.